బయట తుడుస్తారు, లోపల తుడవాలి అంటే మళ్ళా ఎక్స్ట్రా మనీ అడుగుతారు. ఏమీ ఇవ్వనవసరం లేదండి, అంతా వాళ్ళే తెచ్చుకుంటారు. ఫస్ట్ టైం పిలిపించినప్పుడు 300 తీసుకుంది, మైక్రోవేవ్ కూడా క్లీన్ చేస్తుంది చూడండి. హాయ్, నా పేరు రమ, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఇవాళ నేను క్లీనర్స్ని పిలిచాను. మనకి ఇండియాలో అయితే హాయిగా రోజు వచ్చి చేసిపోతారు, యుఎస్లో నెలకొకసారి, అది మనం పిలుచుకుంటేనే వస్తారు. వాళ్ళని నేను పొద్దున్నే పిలుస్తాను, ఎందుకంటే వాళ్ళు రోజు 3-4 ఇల్లులు చేసుకుంటారు. పొద్దున్నే అయితే బాగా ఫ్రెష్గా ఉంటారు, బాగా చేస్తారని నా ఒపీనియను. అందుకే నేను పొద్దున్నే పిలుస్తాను. ఈరోజు వాళ్ళు ఏమేమి క్లీన్ చేస్తారు, ఏమి చెయ్యరు అనే డీటెయిల్స్ అన్నీ చెప్తాను, రండి. క్లీనర్స్ వచ్చేసినట్లున్నారు చూద్దాం రండి. ఓ హాయ్, హలో, గుడ్ మార్నింగ్, కమ్, గుడ్ గుడ్, కమ్. ఈమె మెయిన్, ఈమె ఇంకా ఇద్దరిని తెచ్చుకుంటుంది. ఇది ఆమె కార్డు. చేస్తారు ఆఫీసెస్, హౌస్, అపార్ట్మెంట్స్, ఇవి మనం ఏమీ ఇవ్వనవసరం లేదండి, అంతా వాళ్ళే తెచ్చుకుంటారు. నేను వీళ్ళు వచ్చేసరికి ఇలా షింకు అంతా ఎంప్టీ చేసి పెట్టాను, ఎందుకంటే వాళ్ళకి కొంచెం ఈజీగా ఉంటుంది కడిగేదానికని. షింకులో ఏమైనా డిషెస్ ఉంటే కూడా వాళ్ళు డిషెస్ చేయమంటే కూడా చేస్తారు, బట్ నేను మాత్రం చెప్పను, ఎందుకంటే నాకు ఇష్టం ఉండదని. నేనే డిష్ చేసుకొని ఇది ఎంటీగా పెడతాను. వాళ్ళు వచ్చేసరికి చాలా బాగా చేస్తారండి వీళ్ళు. మనమేమీ ఉండాల్సిన అవసరం లేదు, వాళ్ళే చేసుకొని వాళ్ళ పని వెళ్ళిపోతారు. కానీ మనం అంతా చెక్ చేయొచ్చు, వాళ్ళు ఎక్కడన్నా పోలేదు అంటే మళ్ళీ వచ్చి కూడా తుడుస్తారు. బయట తుడుస్తారు, లోపల తుడవాలి అంటే మళ్ళా ఎక్స్ట్రా మనీ అడుగుతారు. మన ఇష్టం ఉంటే లోపల కూడా తుడిపించుకోవచ్చు. ఇలా చేస్తారు, ఇలా ఐలాండు, క్యాబినెట్స్ అన్నీ తుడుస్తారు. మనకి స్టవ్ కూడా నీట్గా తుడుస్తారు. క్యాబినెట్స్ మాత్రం ఇక్కడే తుడుస్తారండి, లోపల తుడవరు. లోపల అంటే మళ్ళీ ఐ థింక్ ఎక్స్ట్రా మనీ అనుకుంటా. జస్ట్ కూడా క్లీన్ చేస్తారు, మనకి పైన ఇక్కడంతా కూడా చేస్తారు. మైక్రోవేవ్ కూడా క్లీన్ చేస్తుంది చూడండి. మైక్రోవేవ్ ఒక్కటే మనకి లోపల క్లీన్ చేస్తారు, కింద ఓవెన్ మాత్రం చేయరు, జస్ట్ పైన చేస్తారు అంతే. చూడండి ఎలా క్లీన్ చేస్తుందో, గ్లాస్ అంతా తీసి నీట్గా క్లీన్ చేస్తారు. మన ట్రాష్ కూడా తీసి మన వేరే కవర్ వేసి కూడా పోతారండి వీళ్ళు. ఇది ట్రాష్. ఈ ట్రాష్ బ్యాగ్ వాళ్ళు గరాజ్ ఎక్కడ ఉందో చెప్తే గరాజ్లో మన ట్రాష్ క్యాన్లో కూడా వేసిపోతారు. ఇప్పుడు బాత్రూమ్ క్లీన్ చేస్తున్నారు, మనం ఏం చెప్పక్కర్లేదండి. షవర్, గ్లాసెస్ కానీ నీట్గా చేసిపోతారు వీళ్ళు. సింకులు కానీ, ఈ గ్లాసెస్ కానీ నీట్గా తుడిచిపోతారు. చూడండి టబ్బు ఆల్రెడీ కడిగేసి ఉంది, ఎంత నీట్గా చేశారు చూడండి. ఈ విండో బ్లైండ్స్ కూడా తుడుస్తారు, బ్లైండ్స్ పైకి ఎత్తి గ్లాస్ కూడా తుడుస్తారండి. టీవీ స్టాండ్ క్లీన్ చేస్తుంది, మనం ఏమైనా దాంట్లో బొమ్మలు పెట్టి ఉంటే కూడా చూడండి తీసి క్లీన్ చేసి మళ్ళీ పెడతారు. స్టెప్స్ కూడా వ్యాక్యూమ్ పెడతారు. ఇలా కొత్త దాని మాదిరి అవుతుంది, చాలా బాగా చేస్తారు. ఇలా సైడ్స్ కూడా మనకి డస్టింగ్ చేస్తారు. ఈ సైడ్ ఏంటంటే మనం చేసుకోవాలంటే చాలా కష్టం అండి, వాళ్ళైతే ఈజీగా చేసేస్తారు. రగ్గు కూడా క్లీన్ చేస్తారు, వ్యాక్యూమ్ పెట్టి మళ్ళీ రగ్గు ఫోల్డ్ చేసి కూడా కింద కూడా తుడుస్తారు.
ఫ్లోర్ మాపింగ్ చేస్తుంది. చూడండి రగ్ కూడా అలా తీసేసి రగ్ కింద చేస్తారు. మనం సోఫా కూడా మూవ్ చేయమంటే చేస్తారు. టేబుల్ అని చూడండి ఆ ప్లాంట్స్ కూడా ఎత్తి మంచిగా నీట్గా తుడుచుకున్నారు. మనం ఎక్కడ ఏది పెట్టింటే మళ్ళీ అట్లనే సర్దేసి వెళ్తారు వాళ్ళు నీట్గా. క్యాబినెట్ కూడా చూడండి అలా పైకి ఎక్కి తుడుస్తారు. బెడ్ పైన బెడ్షీట్లు వాళ్ళే తీస్తారు. అండ్ మనం మళ్ళీ వాష్ చేసినది పెడితే వాళ్ళే వేసిపోతారు. ఇట్లా నీట్గా వేస్తారండి అసలు వాళ్ళు. బేస్మెంట్ కూడా చేస్తారు, వాక్యూమ్ చేస్తారు, విండోస్ అంతా క్లీన్ చేసిపోతారు. అన్ఫినిష్డ్ ఏరియాలో జస్ట్ ఒక హ్యాండ్ వాక్యూమ్ చేసిపోతారు. డెక్ విండో క్లీన్ చేస్తుంది గ్లాస్ చూడండి. అన్ని విండోస్ ఇలా గ్లాస్ కూడా క్లీన్ చేస్తారు. క్లీనర్స్ ఫస్ట్ వచ్చి మన ఇంటిని చూసి మనకు ఎస్టిమేషన్ ఇస్తారు. మనకు నచ్చితే ఆ ఎస్టిమేషను మనం క్లీన్ చేయించుకోవచ్చు. కానీ ఫస్ట్ టైము ఎక్కువ అడుగుతారు. ఇంకా మనం మంత్లీ చేయించుకుంటామంటే ఇంకా అప్పుడు తగ్గుతారు. నేను ఫస్ట్ టైం పిలిపించినప్పుడు 300 తీసుకుంది ఫస్ట్ టైం కాబట్టి. తర్వాత నుంచి నాకు మంత్లీ 150కి చేస్తాననింది, అందుకే నేను చేయించుకుంటున్నాను. మంత్లీ అయితే మనకి తక్కువ. మళ్ళీ మనకి 2 మంత్స్కి ఒకసారి అంటే మళ్ళీ కొంచెం ఎక్కువ తీసుకుంటుంది. మళ్ళీ ఎప్పుడైనా ఒకసారి అంటే ఇంకా ఎవ్రీ టైం 300 నేను చెప్పినట్టు. అందుకే నేను మంత్లీ పిలిపించుకుంటున్నాను. ఇల్లు కూడా క్లీన్గా ఉంటుందని. వాళ్ళు ఇంటి లోపల మాత్రమే చేస్తారు, గరాజ్లో టచ్ చేయరు, ఇంటి బయట కూడా అస్సలు చేయరు. ఓన్లీ ఇంటి లోపలనే ఈ ప్రైస్కి. వాళ్ళని మంత్లీ ఒకసారే పిలుస్తానని చెప్పాను కదా, మధ్యలో నేను ఏమైనా కొంచెం బాత్రూమ్లు అవి క్లీన్ చేసుకుంటాను. ఈ ఫ్లోర్ మాత్రము ఇంకా ఎవ్రీడే వాక్యూమ్ చేస్తాను, 2 డేస్కి ఒకసారి మాపింగ్ చేసుకుంటాను. సో ఇదేనండి మా క్లీనర్స్ వ్లాగ్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.